हाय फ्रेंड्स, वेलकम टू ज्योतिष वर्ल्ड चैनल। ई रोज मैं रेसीपी वच्चेसी एग्लेस स्पंज केक एला चेस्तारो चूद्दाम। इक्कड नेनु ओक कप्पु शुगर नी तीसुकोनी मिक्सी पट्टुकुन्नानंडी। इक्कड ओक कप्पु नर शुगर पौडर वच्चिंदी। इंदुलो ओक 1 टेबल स्पून बेकिंग पौडर, अलागे 1/2 टेबल स्पून बेकिंग सोडा, अलागे ఒక పావు టేబుల్ స్పూన్ salt ని వేసుకొని మొత్తాన్ని జల్లించుకోవాలి। ఇలా జల్లించుకున్న పిండిలోనికి ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులో నేను ఒక కప్పు నర పంచదార పౌడర్ కి ఒక కప్పు నర మైదా పిండిని తీసుకుంటున్నాను। మిక్స్ స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు మైదా పిండినే తీసుకోవచ్చు। ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను। మీ దగ్గర నెయ్యి ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు। ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులో ఒక పావు కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి। ఇవి కాచి చల్లార్చిన పాలు అయినా గాని లేదంటే పచ్చి పాలను గాని తీసుకోవచ్చు। ఇవి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి। ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా ఉండాలి। ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నెని గాని లేదంటే కేక్ పాన్ గాని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని గాని లేదంటే ఆయిల్ ని గాని వేసి ఇలా గిన్నె మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి। ఇందులో బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండిని గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న గిన్నెలోనికి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి। ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి। దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని లేదంటే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టాండ్ గాని ప్లేట్ గాని ఇలా బోర్లించి పెట్టుకొని దానిపైన కేక్ మిశ్రమం వేసిన గిన్నెని దీనిలో పెట్టుకోవాలి। దానిపైన మూత పెట్టి ఆ దానిపైన కుక్కర్ మూత పెట్టుకోవాలి। విజిల్ అవసరం లేదండి, ఒక 30 నిమిషస్ తర్వాత చూస్తే కేక్ ఉడికిపోతుంది। కేక్ ఉడికిందా లేదా అన్నది ఒక టూత్ పిక్ తో ఇలా కుచ్చి చూస్తే తెలుస్తుంది, క్లీన్ గా వస్తుంది కేక్ ఉడికితే, లేదంటే రాదు పిండి అంటుకుంటుంది। ఇక్కడ స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 30 నిమిషస్ పాటు పెట్టుకోవాలి। తర్వాత నైఫ్ తో ఇలా చుట్టుగా ఒకసారి అనుకొని ఈ గిన్నెని ఒక ప్లేట్ లో బోర్లించాలి। ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది। చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కేక్। దీన్ని కట్ చేసి లోపల చూస్తే చాలా బాగా ఉడికింది, చాలా టేస్టీగా కూడా ఉంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది। ఓకేనా ఫ్రెండ్స్, థాంక్యూ।